నేను ఎలా కన్వర్ట్ అయ్యాను నా ఎక్స్పీరియన్స్ ఏంటి నేను షాక్ అయ్యాను ఆ కొట్టి నా మొహం మీద కొట్టినట్టు అలా కొట్టి చూపిస్తూ నేను చెప్పాలో అర్థం కాలేదు కానీ ఇంటూ త్రీ టైమ్స్ ఉండేలాగా చూసు సో ఈ ఎక్స్పీరియన్స్ ని బట్టి నేను చెప్పే ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే హాయ్ అండి వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీషా అవినాష్ ఈ ఫేస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉంటాయి ఒకసారి చూసేయండి చాలా చాలా ఇంట్రెస్టింగ్ కాంటెంట్ ఉంటుంది అండ్ నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇవాళ వీడియో వచ్చేసి టైటిల్లో చూస్తారు కదా టాపిక్ హెచ్ ఫోర్ టు ఎఫ్ వన్ నేను ఎలా కన్వర్ట్ అయ్యాను నా ఎక్స్పీరియన్స్ ఏంటి అది చెప్పబోతున్నాను ఈ వీడియోలో సో ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ ఏంటంటే నేను పెళ్లి చేసుకుని హెచ్ ఫోర్ అంటే డిపెండెంట్ వీసా మీద యూఎస్కే వచ్చాను ఇండియా నుంచి అప్పుడు ముందే నేను జిఆర్ఈ ఇవన్నీ రాసి రెడీగా పెట్టుకొని మాస్టర్స్కి అప్లై చేసేసాను సో నాకు అడ్మిట్ వచ్చింది నేను మాస్టర్స్ హెచ్ ఫోర్ మీదే స్టార్ట్ చేశాను ఇది వచ్చేసి వన్ ఇయర్ మాస్టర్స్ యాక్చువల్లీ సో ఈ మాస్టర్స్ హాఫ్ అయిపోయి అయిపోయింది అన్నప్పుడు నేను ఇండియా ట్రావెల్ చేశాను అది కూడా పీక్ కోవిడ్ టైమ్ మేము ఇండియా వెళ్ళి నేను ఎఫ్ వన్ తెచ్చుకుంది ట్వంటీ ట్వంటీ నవంబర్ ఎండ్లో వెళ్ళాను సో లక్కీగా నాకు ఎఫ్ వన్ వీసా వచ్చింది అండ్ అంత ఈజీ అయితే కాలేదు నాకు ఇంటర్వ్యూ సో అదంతా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను సో నేను వీసా అపాయింట్మెంట్ కోసం అయితే ఆల్మోస్ట్ ఒక త్రీ మంత్స్ నుంచి ట్రై చేసాం మేము సో త్రీ మంత్స్ నుంచి ట్రై చేస్తే మాకు నెక్స్ట్ ఇయర్ మార్చ్ అంటే ట్వంటీ ట్వంటీ వన్ మార్చ్కి వచ్చింది యాక్చువల్లీ సో మేము ఏం చేసామంటే వచ్చిందాన్ని బుక్ చేసేసుకొని ఆల్రెడీ దాన్ని ఎక్స్పిరైటెడ్ వీసాగా కన్వర్ట్ చేసుకున్నాము అంటే ఎమర్జెన్సీ రీజన్ లాగా అలా చెప్పి కన్వర్ట్ చేసుకున్నాము సో నేను చెప్పిన ఎమర్జెన్సీ రీజన్ ఏంటంటే జాన్ లోనే నా మాస్టర్స్ స్టార్ట్ అవుతుంది అని నేను మెన్షన్ చేశాను సో వాళ్ళు నాకు ఎర్లీ డేట్ ఒకటి ఇచ్చారు ఎలా ఇచ్చారంటే అది కూడా మేము నవంబర్ ఫస్ట్ వీక్ లో ఈ రిక్వెస్ట్ పెట్టుకుంటే మాకు థర్డ్ వీక్లో వాళ్ళు రిప్లై ఇచ్చారు మెయిల్ ఏమనంటే మీకు ఒక వన్ వీక్ టైం ఇస్తాము ఇందులోనే మీరు డేట్ సెలెక్ట్ చేసేసుకోండి ఫాస్ట్గా అని అది కూడా ఏదైనా ఫ్యూచర్ డేట్స్ ఇస్తారేమో అనుకున్నాము కాదు నవంబర్ త్రీ థర్డ్ వీక్ అండ్ ఫోర్త్ వీక్ ఆ టూ వీక్స్ పానిచ్చి ఈ డేట్స్లోనే సెలెక్ట్ చేసుకోండి అని చెప్పారు సో మేము అప్పటికప్పుడు ఫాస్ట్గా ఇంకా ఒక డేట్ పిక్ చేసుకున్నాము సో మాకు వన్ వీక్ ముందే తెలిసింది కాబట్టి ఇంకా ఫోర్త్ వీక్ లో బుక్ చేసుకున్నాను నేను డేట్ సో ఇంకా అన్ని ప్రిపరేషన్స్ ట్రావెల్ ప్రిపరేషన్స్ అన్ని ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్ళిపోయాను ఇండియా సో మేము ఎమర్జెన్సీ వీసా కోసం ప్లేస్ హోల్డర్ లాగా ముందు ఒక డేట్ బుక్ చేసుకున్నాము అని చెప్పాము కదా అది మార్చ్లో ట్వంటీ ట్వంటీ వన్ మార్చ్కి సో అది వచ్చేసి ఢిల్లీకే బుక్ చేసుకున్నాం ఎందుకంటే ఇంకెక్కడ మాకు దొరకలేదు ఆ టైంలో కూడా సో దాన్నే మార్చుకున్నాం కాబట్టి నా వీసా ఇంటర్వ్యూ కూడా ఢిల్లీకే స్కెడ్యూల్ అయింది నేను చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ ఇవ్వలేదు అయితే బయోమెట్రిక్స్కి మాత్రం చేంజ్ చేసుకునే ఆప్షన్ ఇచ్చాడు నేను హైదరాబాద్లో ఉంటాను కాబట్టి హైదరాబాద్లో బయోమెట్రిక్స్ బుక్ చేసుకున్నాను నేను సో దానికి దీనికి ఒక టూ డేస్ గ్యాప్ బయోమెట్రిక్స్ టూ డేస్కి ఢిల్లీలో నాకు ఇంటర్వ్యూ అయింది బయోమెట్రిక్స్ అయిపోయిన నెక్స్ట్ నైట్ మేము ఢిల్లీకి ట్రావెల్ చేసాము మేము హోటల్ కూడా ఆ కాన్సులేట్ కి దగ్గరగా ఉన్న హోటల్ ఒకటి బుక్ చేసుకున్నాము ఎలాగో వన్ డేనే ఉంటాం కదా అని అండ్ పొద్దున్నే అంత ట్రావెల్ అదంతా కష్టము అని మాకు మార్నింగ్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఏఎంకి స్లాట్ దొరికింది సో నైట్ అంతా కొంచెం ప్రిపరేషన్ అట్లా కూడా ఉంటుంది కదా అందుకే మేము ఎందుకు హడావిడి అన్నట్టు ముందు నైటే ట్రావెల్ చేశాము సో అక్కడికి వెళ్ళాక ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఏంటంటే నేను ఎఫ్ వన్ వీసా అంటే అంత సీరియస్ తీసుకోలేదు ఎందుకు అంటే నాకు తెలిసిన వాళ్ళు నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ అందరినీ అడిగాను నేను ఈ ఇలా హెచ్ ఫోర్ టు ఎఫ్ వన్కి కన్వర్ట్ అయిన వాళ్ళని వాళ్ళందరూ చాలా ఈజీగా ఉంటుంది అంత టూ మచ్ క్వశ్చన్స్ ఏమీ అడగరు ఇలానే చెప్పారు నాకు సో నేను అవన్నీ విని చాలా క్యాజువల్గా కూల్ గా ఉన్నాను నేను ఎఫ్ వన్ వీసా హెచ్ ఫోర్ టు ఎఫ్ వన్ కన్వర్షన్ అంటే కానీ నా ఇంటర్వ్యూ మాత్రం అస్సలు అలా అంత కూల్గా అస్సలు అవ్వలేదు మీరే చూస్తారు ఈ వీడియోలో ఇంకొకటి ఇట్స్ గుడ్ టు నో అంటే అందరి ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉన్నాయి ఏంటి తెలుసుకోవడం మంచిదే ఎందుకంటే మనము ప్రతి ఎక్స్పీరియన్స్ అంటే మనకి ఏ క్వశ్చన్స్ వచ్చినా కూడా ఆన్సర్ చేసేలాగా అలా కొంచెం ప్రిపేర్డ్గా ఉంటాం మనము సో తెలుసుకోవడం మంచిదే సో కొంచెం కంగారులో నేను నా జీఆర్ఈ రిపోర్ట్ అండ్ ఎక్స్పీరియన్స్ లెటర్స్ నాకు ఇండియాలో ఎక్స్పీరియన్స్ ఉంది వర్క్ చేశాను నేను ఇండియాలో సో ఈ రెండు ప్రింట్స్ తీసుకోవడం మర్చిపోయాను నేను అక్కడికి వెళ్ళాక సో ముందు రోజు నైట్ అన్ని చెక్ లిస్ట్ ప్రకారం అన్ని చెక్ చేసుకుంటా ఉంటే ఈ రెండు మిస్ అయ్యాయని తెలిసి ఇంకా అప్పటికప్పుడు మా ఆయన ఫుల్ తిరిగాడు లక్కీగా హోటల్లోనే మాకు ఒక ప్రింటర్ దొరికింది అది కూడా మిడ్ నైట్ అని చెప్పాలి ఇంకా దొరికితే ఫాస్ట్గా ఫ్రెండ్స్ తీసుకొని రెడీ పెట్టుకున్నాను నెక్స్ట్ డేకి సో మీరు ఇలాంటి తప్పులు చేయకండి ముందే చెక్ లిస్ట్ అన్నీ ఉన్నాయా లేదా ఒకసారి కరెక్ట్గా చూసుకోండి ఒకటికి రెండు సార్లు అలా ఇంకా ఎఫ్ వన్ వీసా అంటే అంత ఈజీ కాదు నువ్వు తీసుకుంటున్నంత కూల్ కాదు అది చాలా ఇంటెన్స్ ఉంటుంది సో అంత ప్రిపేర్డ్గా ఉండు అని మా ఆయన చెప్తూనే ఉన్నాడు నాకు అయినా నేను మాత్రం చాలా చిల్గా ఉన్నాను లిటరలీ కొంచెం ప్రిపేర్ అవ్వమంటే కూడా నేను ఇట్స్ ఓకే వచ్చేస్తుందిలే ఆ టైప్లో ఉన్నాను నేను కానీ సీన్ మాత్రం డిఫరెంట్ సో మేము నెక్స్ట్ డే మార్నింగ్ సెవెన్ ఫార్టీ ఫైవ్ కల్లా వెన్యూలో ఉన్నాము ఎందుకంటే మా స్లాట్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ కాబట్టి ఇట్స్ గుడ్ టు బి దేర్ ఎర్లీ కదా అందుకే మేము తొందరగా వెళ్ళి ఆ టైంలో అంటే మార్నింగ్ టైంలో బయట కొంచెం సీటింగ్ అలా ఉండింది అక్కడ చైర్స్ అవి సో అక్కడ కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నాము స్లాట్ వైజ్ పంపిస్తారు కదా అలా మా టర్న్ వచ్చినప్పుడు వెళ్దాము అని ఇంకా మేము వెయిట్ చేసాము కొంతసేపు సో వెయిట్ చేసిన ఒక ఫార్టీ మినిట్స్ కి పిలిచారు లోపలికి సో నా ఇంటర్వ్యూ అయితే కరెక్ట్గా ఫిఫ్టీన్ మినిట్స్ అయింది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత టైం పడుతుంది అని కూడా సో లోపలికి వెళ్ళాక ఇన్ నో టైం అంత ఎక్కువ వెయిట్ ఏం చేయలేదు సో నన్ను పంపించిన కౌంటర్ ఏదైతే ఉందో అక్కడ ఇండియన్ ఉమెన్ ఉంది ఆమె ఏజ్ రఫ్గా ఒక ఫార్టీస్లో ఉంటుంది తను సో అందరూ అంటూ ఉంటారు ఇండియన్స్ వస్తే చాలా టఫ్గా ఉంటుంది ఇంటర్వ్యూ అదే ఫారినర్స్ వస్తే అన్ని ఎక్కువ క్వశ్చన్స్ అడగరు అని నాకైతే తెలీదు ఇండియనే వచ్చింది నాకు సో నా నేను చూసి యాక్చువల్గా భయపడలేదు నేను ఎందుకంటే నేను ఆల్రెడీ టూ సెమిస్టర్స్ అయిపోయాయి అని చెప్పాను కదా సో ఈ కరిక్యులం వైజ్ స్టడీ వైజ్ ఏమైనా అడిగినా కూడా నేను ఈజీగా చెప్పేయచ్చు అన్నట్టు కొంచెం కాన్ఫిడెంట్గా ఉన్నాను ఇంకా అన్ని డాక్యుమెంట్స్ కూడా చెక్ లిస్ట్ ప్రకారం అన్నీ ఉన్నాయి ఇంకేంటి అన్నట్టు వెళ్ళాను నేను అయితే నేను ఎక్స్పెక్ట్ చేయని క్వశ్చన్స్ అడిగింది నాకు తను ఈ ఇంటర్వ్యూలో నేను ఫస్ట్ వెళ్ళగానే డిఎస్ వన్ సిక్స్టీ ఐ ట్వంటీ పాస్పోర్ట్ ఈ మూడు పాస్ చేయమని అడిగింది సో పాస్ చేశాను ఆమె ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా చూసింది అంటే షీ టుక్ హర్ టైమ్ ఏది వదలకుండా ఏ డీటెయిల్ వదలకుండా చూసింది కరెక్ట్ గా సో మరి ఎందుకు హెచ్ ఫోర్ టు ఎఫ్ వన్ కన్వర్ట్ అవుతున్నావు అని అడిగింది అందరూ ఇచ్చేలాగే రొటీన్ ఆన్సర్ ఇచ్చాను నేను నాకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కావాలి నేను చదివిన మాస్టర్స్ అప్లై చేసి ప్రాక్టికల్ నాలెడ్జ్ నేను సంపాదించాలి అక్కడి నుంచి అని ఒక రొటీన్ ఆన్సర్ ఇచ్చాను కాకపోతే ఇంకొకలా కూడా ఆన్సర్ ఇవ్వచ్చు ఎందుకంటే మా హస్బెండ్ హెచ్ వన్ మీద ఉన్నారు తన వీసా ఎక్స్పైర్ అయిపోతుంది సో ఎక్స్పైర్ అయిపోతే నేను డిపెండెంట్ కాబట్టి ఎక్కడ నా స్టడీస్ మధ్యలో ఆపాల్సి వస్తుందో అని ఎఫ్ వన్కి కన్వర్ట్ అవుతున్నాను అని కూడా చెప్పొచ్చు సో ఎన్ని యూనివర్సిటీస్కి అప్లై చేశావు ఎన్ని అడ్మిట్స్ వచ్చాయి ఎన్ని రిజెక్ట్స్ వచ్చాయి అని అడిగింది సో చెప్పాను నేను నాకు ఎన్ని వచ్చాయో ఎన్ని రాలేదో అండ్ ఇప్పుడైతే జీఆర్ఈ స్కోర్ ఎంత అని అడిగింది చెప్పాను నేను చెప్పిన ప్రతిసారి ఏవైనా మోస్ట్ ఆఫ్ ద టైం నేను చెప్పిన ప్రతిదీ డాక్యుమెంట్ పాస్ చేయమని అప్పుడే అడిగింది తను నేను అన్ని ఒకేసారి ఇవ్వలేదు సో నా జిఆర్ఈ స్కోర్ చెప్పాక జిఆర్ఈ రిపోర్ట్ పాస్ చేయమని అడిగింది లక్కీ నేను ముందు రోజు నైట్ చెక్ చేసుకొని అది మిస్ అయింది అండ్ ప్రింట్అవుట్ తీసుకోబట్టి సరిపోయింది కానీ లేదంటే అక్కడ అక్కడే నుంచి టెన్షన్ పడేదాన్ని నేను మళ్ళీ ఈ యూనివర్సిటీనే ఎందుకు చూజ్ చేసుకున్నావు అని అడిగింది సో చెప్పాను నేను యాక్చువల్గా ఏమంటారు నేను పెళ్లి చేసుకొని ఈ స్టేట్కే వస్తున్నాను కాబట్టి ఇక్కడ టాప్ యూనివర్సిటీస్ ఏమున్నాయి అండ్ తొందరగా మాస్టర్స్ అయిపోయే డిగ్రీ ఏముంది అలా చూసుకుని అప్లై చేశాను కానీ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ కూడా ఉంది ఈ యూనివర్సిటీకి ఇట్స్ టీ షేప్డ్ డిగ్రీ టీ షేప్డ్ డిగ్రీ అంటే మేనేజీరియల్ అండ్ టెక్నికల్ అనాలిటిక్స్ ఈ మూడిటిని కవర్ చేస్తారు ఈ మాస్టర్స్లో సో అది చెప్పాను నేను అది చెప్పాక దేనికి ఎంత పర్సెంట్ అలొకేట్ చేశారు అని అడిగింది యాక్చువల్గా నాకైతే అస్సలు ఐడియా లేదు అప్పుడు తన క్వశ్చన్ అడిగినప్పుడు నేను ఏదో ర్యాండమ్గా పర్సన్ చెప్పాను సో అక్కడ ఏమంటారు సమయస్ఫూర్తిని వాడాను నేను కొంచెం కాన్ఫిడెంట్గా ఉంటే సరిపోతుంది ఏవైనా అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఏవైనా అడిగినా కూడా అప్పటికప్పుడు తడబడకుండా ఏదో ఒకటి కాన్ఫిడెంట్గా చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు నేను ఏ పర్సెంటేజెస్ చెప్పినా కూడా తనైతే వెళ్ళి ఆ యూనివర్సిటీలో వెబ్సైట్లో వెళ్ళి వెతికి ఓ నువ్వు తప్ప చెప్పే పర్సెంట్ అలా అడగదు కదా సో అదొక పాయింట్ గుర్తుపెట్టుకోండి సో నేను చేసిన మాస్టర్స్ బిజినెస్ అనాలిటిక్స్ సో చెప్పాను ఈక్వల్గా డేటా అనాలిటిక్స్ కూడా ఉంటుంది అని సో నేను ఎక్స్పెక్ట్ చేయని ఇంకొక క్వశ్చన్ వాట్ ఇస్ డేటా అనాలిటిక్స్ అని అడిగింది తను అంటే అసలు డేటా అనాలిటిక్స్ అంటే ఏంటి డిస్క్రైబ్ చేయమని అడిగింది మనకి ఏదో రఫ్గా ఐడియా ఉంటుంది కానీ ఎవరైనా అడిగితే వెంటనే చెప్పేసేంత డెఫినేషన్ మనకి ఆల్రెడీ ఉండదు కదా బుర్రలో ఇక్కడ కూడా మళ్ళీ నేను సమయస్ఫూర్తినే వాడి ఏదో చెప్పాను కరెక్ట్గానే చెప్పాను ఎందుకంటే టూ సెమిస్టర్స్ ఆల్రెడీ అయిపోయాయి కదా ఏదో ఒకటి వస్తుంది బుర్రలోకి చెప్పాను సో అది అయ్యాక ఇంకా నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మా మాస్టర్స్ చేయకముందు అని అడిగింది నేను బ్యాచిలర్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో చేశాను సో దానికి దీనికి ఏం సంబంధం లేదు కానీ ఎలా ఏంటి సంబంధం ఎలా రిలేటెడ్ ఉంది దీనికి అని అడిగింది అక్కడ కూడా మళ్ళీ ఏదో కల్పించేసుకొని ఏదో మేనేజ్ చేస్తాను నేను సో రియల్ టైంలో నేను నేను చేసిన డేటా అనాలిటిక్స్ ప్రాజెక్ట్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయమంది ఎక్స్ప్లెయిన్ చేశాను దీని తర్వాత ఎందుకు ఈ కోర్సే చూస్ చేసుకున్నావు అని కూడా అడిగింది మళ్ళీ సో దానికి నేను ఎలాగో మేనేజరియల్ కోర్స్ కూడా ఉంది అండ్ అనాలిటిక్స్ ఉంది ఇదంతా కంప్లీట్లీ బిజినెస్ సెంటర్డ్ కాబట్టి నాకు ఆంటర్ప్రినర్షిప్ అంటే చాలా ఇష్టము అందుకే నేను ఈ కోర్స్ ఈ పర్టికులర్ కోర్స్ సెలెక్ట్ చేసుకున్నాను అని చెప్పాను సో మాస్టర్స్ అయిపోయాక ఏం చేస్తావు నువ్వు అని అడిగింది అంటే నీ ఫ్యూచర్ గోల్స్ ఏంటి అన్నట్టు నేను ఆంటర్ప్రినర్షిప్ అంటే ఇంట్రెస్ట్ అని ముందు క్వశ్చన్లోనే మెన్షన్ చేశాను కాబట్టి ప్రాపర్గా లింక్ చేశాను నేను ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీరు చెప్పే ప్రతిది ఏం చెప్పినా కూడా గుర్తుపెట్టుకోండి ప్రతి దాన్ని లింక్ చేయడానికి ట్రై చేయండి దానివల్ల మీ కాన్ఫిడెన్స్ బయటపడుతుంది అండ్ మీరు అబద్ధం చెప్పట్లేదు అని అనిపిస్తుంది వాళ్ళకు కూడా సో ఇదొక టిప్ నోట్ చేసుకోండి సో మాస్టర్స్ తర్వాత ఏంటి అంటే నాకు ఒక బిజినెస్ పెట్టాలని ఉంది అని చెప్పాను సో నాకు బిజినెస్ ఇండియాలో పెట్టాలని ఉంది అని చెప్పాను దాని తర్వాత నేను షాక్ అయ్యాను ఆమె రియాక్ట్ అయిన విధానానికి ఏం చేసిందంటే ఇక్కడ మీకు ఇంటర్వ్యూ క్యాబిన్స్లో గ్లాస్ డోర్ ఉంటుంది కదా నా పాస్పోర్ట్ని ఆ గ్లాస్ డోర్కి ఇలా కొట్టి నా మీద కొట్టినట్టు అలా కొట్టి చూపిస్తూ నువ్వు నిజంగా ఇండియా వస్తావా అని అడిగింది సీరియస్గా నా హెచ్ ఫోర్ వీసా చూపిస్తూ నాకు ఎందుకు అంటే మా ఆయనకి హెచ్ వన్ ఉంది కదా అక్కడ ఆల్రెడీ ఉంటూ మీరు అక్కడే ఉండిపోవడానికి ట్రై చేస్తారు కానీ ఇండియా ఎందుకు వస్తారు అన్నట్టు చాలా సీరియస్గా అడిగింది తను నేనైతే షాక్ అయ్యాను ఏం చెప్పాలో అర్థం కాలేదు కానీ చాలా తక్కువ టైంలో ఐ అవుతాను ఆన్సర్ ఏంటి అంటే ఇందాక చెప్పాను కదా లింక్ చేయడం చాలా ఇంపార్టెంట్ అని నేను అదే చేశాను ముందు ఆన్సర్స్లో అన్నిట్లలో నేను ఇండియాలో బిజినెస్ గురించి మాట్లాడాను కాబట్టి నేను తనకు అదే చెప్పాను ఏమనంటే మా హస్బెండ్ వీసా ఈ వన్ టూ ఇయర్స్లో ఎక్స్పైర్ అయిపోతుంది సో అందుకే మాకు ఇండియా వచ్చి మేము ఇద్దరం కలిసి బిజినెస్ పెట్టాలని ప్లాన్ సో డెఫినెట్గా నేను రిటర్న్ అవుతాను అని చెప్పాను సో ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ ఆ తర్వాత ఎవరు స్పాన్సర్ చేస్తున్నారు అండ్ ఫినాన్షియల్ డాక్యుమెంట్స్ ఏంటి అవన్నీ ఆల్రెడీ తీసుకెళ్ళాను నేను సో మన ఫీజ్ కన్నా ఒక ఏమంటారు ఇంటూ త్రీ టైమ్స్ ఉండేలాగా చూసుకోవాలి మనం చూపించే ఫినాన్షియల్ డాక్యుమెంట్స్ అన్నీ సో అలా తీసుకెళ్ళాను కాబట్టి నేను అన్నీ చూపించాను షీ వాజ్ సాటిస్ఫైడ్ తర్వాత మా మా హస్బెండ్ది వీసా అడిగింది నేను చూపించాను ఫోటో కాపీ ఒకటి దాని తర్వాత తను ఏ యూనివర్సిటీలో చదివాడు అని అడిగింది నాకు నిజంగా గుర్తులేదు ఎందుకంటే ఆల్రెడీ అడిగిన క్వశ్చన్స్కి నా మైండ్ ఆల్రెడీ బ్లాస్ట్ అయిపోయింది అక్కడే నా పురలో ఏమి ఇన్ఫర్మేషన్ లేదు తను అడిగేసరికి నాకు అస్సలు గుర్తులేదు ఆయన ఏ యూనివర్సిటీలో చదువుకున్నాడో నేను అదే చెప్పాను నన్ను ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ టైమ్స్ అడిగింది సేమ్ క్వశ్చన్ అంటే నీకు నిజంగా తెలీదా అని తెలియదు అని చెప్పాను నేను సో నేను ఫినాన్షియల్ డాక్యుమెంట్స్లో ఎక్కువ ఇండియన్ కరెన్సీయే చూపించాను కాబట్టి తను ఈ క్వశ్చన్ అడిగింది ఏంటంటే ఈ మనీని నువ్వు యూఎస్కి ఎలా తీసుకెళ్తావు అని అడిగింది నేను వెస్ట్రన్ యూనియన్ అని చెప్పాను తర్వాత ఇంకా అప్పుడుతో అయిపోయింది ఇంటర్వ్యూ కానీ నాకు తెలియలేదు ఇంకా తర్వాత ఫోర్ ఫింగర్స్ స్కానర్ మీద పెట్టమంది సో నేనైతే లెఫ్ట్ హ్యాండ్ పెట్టాను టెన్షన్లో ఎందుకంటే అన్ని అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కదా సో లెఫ్ట్ హ్యాండ్ పెడితే కాదు రైట్ హ్యాండ్ అని చెప్పింది ఇంకా రైట్ హ్యాండ్ స్కాన్ చేశాక యువర్ వీసా ఇస్ అప్రూవ్డ్ యూ క్యాన్ కలెక్ట్ ఇన్ అ వీక్ అని చెప్పింది ఓకే అన్నాను నేనైతే పాస్పోర్ట్ కలెక్షన్ హైదరాబాద్ కాన్సులేట్లో పెట్టుకున్నాను ఎందుకంటే మళ్ళీ అంత దూరం ట్రావెల్ చేయలేను కదా సో దట్ వాజ్ మై ఇంటెన్స్ వీసా ఎక్స్పీరియన్స్ మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ డౌట్స్ ఏమైనా ఉన్నా కామెంట్ చేయండి కింద నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తాను సో ఈ ఎక్స్పీరియన్స్ని బట్టి నేను చెప్పే ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే ఫస్ట్ కాన్ఫిడెంట్గా ఉండండి అంటే ఏమి అడిగినా కూడా చెప్పేలాగా రెడీగా ఉండండి అండ్ సెకండ్ అందరి ఎక్స్పీరియన్సెస్ తెలుసుకోండి కానీ సేమ్ అదే వస్తుంది అని అయితే ఎక్స్పెక్ట్ చేయకండి ఏదైనా రావచ్చు మీకు థర్డ్ ఖచ్చితంగా ఎక్కువ టైం ఇవ్వండి ప్రిపరేషన్కి దానివల్ల మీకు కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది ఓకే నేను బాగానే ప్రిపేర్ అయ్యాను అని మరి అయితే సరిపోదు నా ఎక్స్పీరియన్స్ని బట్టి చెప్తున్నాను నేను అండ్ ఫోర్త్ మీ చెక్ లిస్ట్ ప్రకారం అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా పెట్టుకోండి ఒకటికి రెండు సార్లు లేదా మూడు సార్లు ఎన్నిసార్లు వీలైతే అన్ని సార్లు ఖచ్చితంగా చెక్ లిస్ట్ లో ఉన్న డాక్యుమెంట్స్ అన్ని ఉన్నాయా లేదా అని అయితే చెక్ చేసుకునే వెళ్ళండి ముందు రోజే ఫోర్త్ టెన్షన్ పడద్దు టెన్షన్ వస్తుంది నాకు తెలుసు కాకపోతే మీ కాన్ఫిడెన్స్ డామినేట్ చేయాలి మీ టెన్షన్ని సో దాట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే యూ నో వాట్ టు డూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీ షా అవినాష్ మీకు ఇంకా ఎలాంటి కాంటెంట్ కావాలో నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఖచ్చితంగా నేను వీడియోస్ చేసి మీకోసం పెడతాను ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపించినా ఆర్ ఇంకెవరైనా మీకు తెలిసిన వాళ్ళకి పనికి వస్తుంది అని అనిపించినా ఖచ్చితంగా షేర్ చేయండి సి నెక్స్ట్ వీడియో బాయ్